Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కూర్చుందామండి. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి లుకా శుభవార్త 19:4 మనం చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. చాలండి, ఈ మాట, ఈ సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే. మేడు చెట్టిన వ్యక్తి, మేడు చెట్టు ఎక్కిన వ్యక్తి ఎవరంటే అతని పేరు జక్కయ్య. చెప్పాలి, ఎవరండి అతను? అతని పేరు జక్కయ్య. పొట్టివాడు గనక తన స్థితి, మరి ఇజ్రాయేలులందరూ ఆజ్ఞానబాహులు గనక యేసయ్య కనపడకుండా ఉన్నాడని తెలిసి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుండి యేసయ్య గుంపుని చూస్తున్నాడు. చదవబడిన ఈ లేఖనంలో యేసు ఆ త్రోవను రానై ఉన్నాడని అతడు చూచి ముందుగా పరిగెత్తుకొని పోయి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. అతని పేరు జక్కయ్య. ఆ ఊర్లోనే, అసలు ఈయన ఉంటున్న ఊరు ఏంటంటే ఎరుకో పట్టణం. ఆ ఎరుకో పట్టణంలో పన్నులు వసూలు చేసేవాడండి ఈ జక్కయ్య. అంటే ట్యాక్స్ కలెక్టర్. పన్నులు ఇంటి మీద కానీ ప్రతి దాని మీద పన్ను ఉంటుంది. నీటి మీద పన్ను, ఇంటి మీద పన్ను, ఇలా కడతా ఉంటారు. ఈ పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. అంత మాత్రమే కాక ఈ ఎరుకో పట్టణంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవుల దగ్గర రూపాయికి 4 రెట్లకి ఎక్కువ వేసి తీసుకునేవాడు. అదేంటా అని గవర్నమెంట్ దగ్గరికి చెప్తే గవర్నమెంట్ కూడా జక్కయ్యకే సపోర్ట్. గవర్నమెంట్ కూడా జక్కయ్యకే సపోర్ట్. మీరు దిక్కున్నారు కాదు చెప్పుకోండి. రూపాయికి 4 రెట్లు వేసి తీసుకునేవాడు అండి ఈ జక్కయ్య. 4 రెట్లు పన్ను ఎక్కువ వేసి తీసుకునేవాడు ఈ జక్కయ్య. ఊరు మొత్తం తిట్టుకోవటమే. ఈడు నాశనం అయిపోతాడ్రా, ఈడు అలా అయిపోతాడ్రా, ఇలాగ అయిపోతాడ్రా, రూపాయికి 4 రెట్లు వేసి తీసుకునేవాడు. అలాంటి జక్కయ్య ఒకరోజు ఏసైని చూడాలనిపించింది. ఏసైని చూడాలనిపించి ఒక చెట్టు ఏర్పరచుకున్నాడండి. అనేకమైన చెట్లు ఆ ఊర్లో ఉండగా ఆయన ఏర్పరచుకున్న చెట్టు ఏంటంటే మేడి చెట్టు. ఈ మేడి చెట్లో నుండి ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతా. మేడి చెట్టు, అంజూరపు చెట్టు, రెండు ఒకే జాతికి చెందినవి. మేడి చెట్టు, అంజూరపు చెట్టు, రెండు ఒకే జాతికి చెందినవి. అంజూరపు చెట్టు తినటానికి చాలా బాగుంటుంది. అంజూరపు చెట్టు, ఆ చెట్టులో ఉన్న ఫలం అది తింటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఈ మేడి చెట్టులో ఉన్న ఆ ఫలం ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఆ మేడి చెట్టులో ఉన్న ఆ ఫలంలో పురుగులు కనిపిస్తాయి. అంటే మేడి పండు చూడటానికి చాలా ఎత్తు ఉంటుంది, దాని ఫలం ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు, దాని ఫలం ఏమాత్రం ఉపయోగపడవు. దాని ఫలం ఒకవేళ తిందామని ఆ ఫలాన్ని తీసి చూస్తే మొత్తం పురుగులు బట్టి ఉంటుంది. ఏమాత్రం పనిచేయదు. అనారోగ్యం కలిగించే పండు అది, ఆ చెట్టు అది, మేడు చెట్టు. ఈ జక్కయ్య
తాను ఏర్పరచుకున్న చెట్టు ఏంటో తెలుసా? మేడి చెట్టు. చెప్పాలి చెప్పాలి, ఏ చెట్టు అది? మేడి చెట్టు. పిన్నమని దేవుని బిడ్డలారా, ఈ మేడి చెట్టు ఏర్పరచుకున్నాడు ఈ జక్కయ్య. ఈ మేడి చెట్టు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన ప్రవక్తనకు సాదృశ్యం. మేడి పండు, మేడి చెట్టు చూడటానికి చాలా ఎత్తు ఉంటుంది, ఆకులు పచ్చగా ఉంటాయి, దాని పండు మాత్రం ఏమాత్రం అసలు ఏమాత్రం పనికిరాదు. అంటే తన స్వభావానికి సాదృశ్యం, అందుకు ఆ చెట్టు ఏర్పరచుకున్నాడండి. చూస్తాకి పైకి అందంగా ఉంటాడు, లోపల మాత్రం అంత ఏముంటుంది? ద్వేషం, కుళ్ళు. ఈ మేడి చెట్టు పైకి ఎలా ఉంది? చాలా బాగుంది, లోపల దాని పండు తిండి చూస్తే అంత పురుగులే. అంటే ఈ వాక్యంలో మీకేం చెప్తున్నానంటే, జక్కయ్య ఎన్నుకున్న చెట్టు మేడి చెట్టు. ఈరోజు అలాంటి మేడి చెట్టు కలిగినవి ఏదైనా ఎవరైనా కలిగి ఉన్నారేమో, ఈ రోజును మానేసుకుందాం. ఎందుకో తెలుసా? జక్కయ్య ఇంటికి వెళ్ళాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కింద వచనం మనం చూస్తున్నాం, 19వ వచనంలో 5వ వచనం మనం చూస్తాం. యేసు ఆ చోటకు వచ్చి కన్నులెత్తు చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. యేసయ్య ఆ ఇంట్లోకి రావాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు మీ ఇంట్లోకి రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, ఇంట్లోకి రావాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆ చెట్టు ఎక్కి కూర్చున్నావేమో. జక్కయ్య ఏ చెట్టు ఎక్కి కూర్చున్నాడు? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి చెట్లు ఎక్కి కూర్చున్న వారిని దింపటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో అసలు వేషధారుల్ని బైబిల్లో ఎలాంటి విషయాలతో పోల్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో వేషధారుల గురించి ఏమని మాట్లాడాడో ఒక్కసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. ఎలాంటి వేషధారులు ఎవరిని పోలి ఉన్నారు? సున్నం కొట్టిన సమాధులు. ఈ హిపోక్రైట్స్ అనే వారిని ఎలా పిలుస్తున్నారంటే సున్నం కొట్టిన సమాధులు. పైకి మాత్రం చక్కగా అందంగా కనిపిస్తారు, లోపలంతా కుళ్ళు, ద్వేషం. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే మీరు చదువుకోండి, ఎలక విన తర్వాత 7 సార్లు అక్కడ రాయబడింది. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు చదువుకోండి, 7 సార్లు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అంటూ ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు అక్కడ 7 సార్లు అయ్యో వేషధారులారా అనే మాట మనం చూస్తాం. చూడండి, క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చూపిస్తా అదే అధ్యాయంలో. మనం 27వ వచనం మనం చదువుకున్నాం. 13వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనేవారు. భక్తి చేయరు, చేసేవారిని చేయనివ్వరు. వీళ్ళని ఏమన్నారు? వేషధారులు. అంటే ఎలాగో హిపోక్రైట్స్ అని పిలుస్తూ ఉంటుంది బైబిల్. వద్దు అలాంటిది మానేద్దాం. ఈరోజు ప్రభు నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ రాత్రి ప్రభు నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో ఎప్పుడు సంతోషమే, నీ ఇంట్లో ఎప్పుడు ఆనందమే. ఏసై ఇంట్లో ఉంటే ఎలా ఉంటాయి తెలుసా పరిస్థితులన్నీ? పరలోకంలో ఉన్నాడు అక్కడ. పరలోకం అది పరలోకంలో పిలువబడింది, అక్కడ ఉన్నాడు కాబట్టి. పరలోకంలో ఉన్నవాడు మీ ఇంట్లోకి వస్తే మీలో ఒక స్వర్గంగా దేవుడు మారుస్తాడు. ఆయన నీ ఇంట్లోకి రావాలని రాత్రి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనలో ఉన్న ఆ మేడి చెట్టులో ఆ స్వభావం అంటే వేషధారణ ఈ రోజును మనం తీసేసుకోవాలి. హల్లెలూయా. అదే 5వ వచనంలో మనం చూస్తాం, 23వ అధ్యాయం అదే మత్తయి సువార్త 5వ వచనంలో మనం చూస్తాం ఎలా ఉంటారు వేషధారులు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఏంటంటే ఏం చేస్తారంటే వేషధారులు, మనుషులకు కనపడాలని చేస్తారు కానీ దేవునికి కనపడాలని చేయరు. ప్రతిఫలం ఇచ్చేది ఆయన, ఎంత చేసుకుంటే అంత ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి మనం పొందుతాం. కాబట్టి పాస్టర్ గారి కోసం చేస్తున్నామండి, పలానా సిస్టర్ కోసం వస్తున్నామండి, వాళ్ళ కోసం చేస్తున్నాం. వద్దు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం వద్దు, మనుషులకు కనపడాలని వద్దు, దేవునికి కనపడాలని చేయండి. కొట్టని బిగ్గరగా చెప్పట్లో ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దాని గురించి ఇంకా బైబిల్లో 23వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం మనం చదువుకుందాం. ఇంకా మనం చదువుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇంకొంత క్లారిటీ ఇచ్చాడు. అక్కడ 2వ వచనం ఒకసారి చదువుకుందాం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చెయ్యులాగన నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొందుదురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చేస్తారు తెలుసా? ఏదైనా ఎవరైనా బూర ఊదాలి అంటే నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు కాబట్టి చేస్తున్నావమ్మా, అసలు నువ్వు అలాగమ్మా, నువ్వు ఇలాగమ్మా,
పొగడ్తలు కావాలి వీళ్ళకి, బోరోదాలు అనకాల. ఎవరికైనా దాన ధర్మాలు చేసేటప్పుడు అందరూ చూడాలి, అందరూ చూడాలా, దేవుడు చూడాలా? దేవుడే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది దాన మరి ధర్మం చేసినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఈ చేతితో చేసేది ఎడం చేతికి కూడా తెలియకూడదు, అలాగ చేయాలి. తోటి వారికి ఎవరికైనా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే కుడి తెచ్చో చేసేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వేషధారుల్ని ఈరోజు బైబిల్ పిలుస్తుంది. ఇంకోటి ఆ కింద కూడా అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, 5వ వచనం, 6వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఏం చే ఎవరికి ఇష్టం ఉండాలి? మనుషులకు కనపడాలని ప్రార్థన చేసేవాళ్ళంటే వాళ్ళకి ఇష్టం. మనుషుల కోసమే చేస్తారు ప్రార్థన, ఇంకెవరి కోసం చేయరు. చాలామంది ఇళ్లలో రాదు ప్రార్థన, మనుషులందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది ప్రార్థన. కాదు కాదు, ప్రభు అంటున్నాడు బైబిల్లో 6వ అధ్యాయం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి? 6వ అధ్యాయం 6వ వచనం, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ప్రతిఫలం ఇచ్చేవాడి ముందు మనం మోకాలు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషుల ముందు తక్కువ చేయాలి, దేవుని దగ్గర మరి ఎక్కువ చేయాలి. కానీ మనుషుల దగ్గర ఎక్కువ చేస్తాం, దేవుని దగ్గర తక్కువ చేస్తాం. ఏమై రైట్ అంటాను నేను? మనుషుల దగ్గర ఎంత చేయాలి? మనుషుల దగ్గర చాలా తక్కువ ఉండాలి, తక్కువగా ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ఎక్కువగా గడపాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని ఇంట్లో ఉండాలి అంటే అలాంటి చెట్టు కలిగి, అలాంటి చెట్టుగా మనం ఉన్నామేమో, అలాంటి చెట్టుగా ఉంటే ఈరోజు మారిపోదాం. ఎలాంటి చెట్టు అది? మేడి చెట్టు. మేడి చెట్టుకున్న గుణం ఏంటో తెలుసా? పైకి బాగానే ఉంటుంది, కానీ లోక మాత్రం ఏమాత్రం పనికిరాదు. ఈరోజు అలాంటి చెట్టుని ఎన్నుకున్నాడండి ఈ జక్కయ్య. ఎలాంటి చెట్టు అది? మేడి చెట్టుని ఎన్నుకున్నాడు ఈ జక్కయ్య. అంటే పైకి ఒకలాగా లోక ఒకలాగా, పైకి ఒకలాగా లోప ఒకలాగా. వద్దు, ఈరోజు మానేద్దాం అది. ఐ మీన్ హల్లెలూయా. మేడి చెట్టు వల్ల ఈరోజు మనం ఉండకుండుముగాక. మేడి చెట్టు అనేది ఎక్కకూడదు. అంటే ఎక్కకూడదు అంటే దానికి అర్థం ఏంటి? దాని స్వభావం ఎలాంటిది? మేడి చెట్టు స్వభావం పైకి ఒకలాగా ఉండకూడదు. అంటే దాన్ని ఏమంది బైబుల్? వేషధారణ. ఈరోజున దాన్ని ఏం చేద్దాం? ఇలానండి, ఈరోజున దాన్ని ఏం చేద్దాం? వదిలేద్దాం అంతే. ఆ చెట్టు దిగిపోదాం అంతే. ఇప్పుడే దిగిపోదామా? సరే, ఇప్పుడు ఏ చెట్టు ఎక్కాలో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూద్దాం, పరిశుద్ధ గ్రంథం మనకు ఒకసారి వచ్చేద్దాం. ఏ చెట్టు ఎక్కాలి? 92వ కీర్తన 12వ వచనం, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేదురు లెబానోను మీద, లెబానోను పర్వతము మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. ఏ చెట్టు ఎక్కాలి చెప్పాలి? ఏ చెట్టు ఎక్కాలి? సీడర్ ట్రీ. అంటే లెబానోను పర్వతం మీద ఉన్న సీడర్ ట్రీ. అంటే లెబానోను పర్వతం మీద ఉన్న ఏ చెట్టు అది? దేవదారు వృక్షం అంతగాను ఎదగాలి. ఏ చెట్టు ఎక్కకూడదు? మేడు చెట్టు ఎక్కకూడదు. మరి ఏ చెట్టు ఎక్కాలండి? దేవదారు వృక్షాన్ని మనం ఎక్కాలి. అది కూడా ఎత్తైన, అది ఎక్కడ ఎదిగిద్దంటే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంత ఎత్తుగా మనం ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు మనం ఆయనకి పిల్లలం అయ్యాం. పిల్లలం అయినప్పుడు మనలో ఆయన చూస్తుంది, ఎదుగుదల. ప్రార్థనలో ఎదగాలి, వాక్యం చదవటంలో ఎదగాలి, మందిరం వచ్చే విషయంలో ఎదగాలి, ప్రార్థన చేసే విషయంలో ఎదగాలి. ఎక్కడుందరా గొంగలంటే అక్కడే ఉండకూడదు. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఎవరికైనా పలానా సిస్టర్ ప్రార్థన చేస్తారంటే మాకు ప్రార్థన రాదండి నేను ఎక్కువ బాబు. ఏంటండి? వద్దండి బాబు, మాకు ప్రార్థన రాదు. ఒకవేళ ప్రార్థన వచ్చినామంటారు, మేము మైకులో చేయమండి, మామూలుగా చేస్తామండి. ఇన్ని సంవత్సరాలు అయింది సిస్టర్ దేవుని నమ్ముకొని. కొంతమంది మేము ఎంత సీనియర్స్ తెలుసా? 10 ఏళ్ళు అండి దేవుని నమ్ముకుని మేము, 6 ఏళ్ళు అండి దేవుని నమ్ముకుని మేము. ఎందుకు నమ్ముకుని ఎదుగుదల లేని? ఎందుకంటే బిడ్డ ఏడుస్తున్నాడు ప్రభు, బాధపడుతున్నాడు. కాబట్టి మనం ఎంత ఎదగాలంటే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంత ఎదుగుదల ప్రభు మనలో చూడాలనుకుంటున్నాడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది 5 నిమిషాల ప్రార్థన అంటే చాలా ఇష్టం మనుషులకి, గంటసేపు ప్రార్థన అంటే చాలా కష్టం. ప్రార్థన అంటే ఏదో కష్టపడిపోతారండి, ఏదో పెద్ద ఏదో నొప్పులు పడిపోతారండి ప్రార్థనకి వచ్చి. ఏంటి ఏంటి? ఒక స్త్రీ ప్రసవం వేదనప్పుడు ఎలా నొప్పులు పడిపోతారో, మందిరంలో కూర్చున్న నొప్పులు పడిపోతారు. అబ్బా
కరెక్ట్గా గంట సేపు పాస్టర్ గారు ప్రసంగం చెప్తే అమ్మాయ నువ్వు చెప్పే ప్రసంగం పాస్టర్ గారు చెప్పారు ప్రసంగం. మందిరానికి వచ్చే విషయంలో మనం ఎదగాలి, ప్రార్థన చేసే విషయంలో మనం ఎదగాలి, భక్తి చేసే విషయంలో మనం ఎదగాలి. అంతవరకు 61వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి. అంత భక్తి మనం చేయాలి, ఎక్కలేని ఎత్తైన భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి ఎత్తైన శిఖరాగ్రాల్లో ఉందా లేదా ఎక్కడుందరా గొంగలంటే అక్కడే ఉందా? లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంత ఎదుగుదల మనలో చూస్తున్నాడు ఆయన. ఏ చెట్టు ఎక్కకూడదు అంటే మేడు చెట్టు మనం ఎక్కకూడదు, ఏ చెట్టు ఎక్కాలంటే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం ఆ చెట్టు మనం ఎదగాలి. రెండవది ఎలాంటి ఏ చెట్టు ఎక్కాలి, నేను ముగించేస్తున్నా. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతలు 27వ అధ్యాయం 18వ వచనం, 27వ అధ్యాయం సామెతలు 18వ వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిందును. చాలండి, ఏంటంటే ఏంటంటే ఏ చెట్టు వలె ఉండాలి? అంజూరపు చెట్టును పెంచువాడు నిరుత్సాహపడ్డం, ఎందుకంటే దాని ఫలం తింటాడు ఆ యజమానుడు. ఈరోజు మనం ఎలాంటి చెట్టు కలిగి ఉండాలంటే అంజూరపు చెట్టు కలిగి మనం ఉండాలి. దాని ఫలాన్ని తినాలని ఆశపడుతున్నాడు ప్రభు, దాని ఫలాన్ని తినాలని ఆశపడుతున్నాడు. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ ఫలాలలో మరి ప్రభు అంటున్నాడు. ప్రేమ, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం ఆత్మ ఫలములు ఏమనగా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఎన్నొచ్చినాయి, ఇన్ని ఫలాలు మనలో చూడాలి. అంజూరపు చెట్టులో ఇన్ని ఫలాలు అంటే ఎలాంటి చెట్టుగా మనం ఉండాలంటే, రెండవదిగా అంజూరపు చెట్టు ఫలించి అలాంటి ఫలభరితమైన జీవితం మనలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ. యోహాను శుభవార్త 15వ అధ్యాయం చూస్తాం, ఆయన నిజమైన ద్రాక్ష వలి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు బహుగా ఫలిస్తే నా దేవునికి మహిమ. కాబట్టి ఫలిద్దామా? ఎలాంటి చెట్టు వలె ఫలించాలి తెలుసా? అంజూరపు చెట్టు వలె మనం ఫలించాలి. అండ్ అంజూరపు చెట్టు గురించి ఒక మాట చెప్పనా, చెట్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ అంజూరపు చెట్టు ఒక సపరేట్ అండి. ఏంటి పాస్టర్ గారు సపరేట్ అంటే, మిమ్మల్ని అడిగితే చెప్పండి. ఇప్పుడు ప్రతి చెట్టుకి కాయి మనం తినాలి అంటే దాని ప్రాసెస్ చెప్పండి. దానికి ఆకు రావాలి, ఆకు తర్వాత దాని పువ్వు రావాలి, పువ్వు నుండి పిందె రావాలి, పిందె నుండి కాయ. ఇంత ప్రాసెస్ ఉంది. మొదట రావాల్సింది ఆకులు రావాలి, ఆకులు వచ్చిన తర్వాతే పువ్వు వస్తుంది, పిందయిద్ది, పండయిద్ది. కానీ ఈ అంజూరపు చెట్టులో ఉన్న విశేషం ఏంటో తెలుసా? ఆకు రాదు ఫస్ట్, ఫస్ట్ కాయ వస్తుంది, ఆ తర్వాతే ఆకులు వస్తాయి. ఈ అంజూరపు చెట్టులో కావాలంటే మీరు గూగుల్లో కానీ అక్కడ వికీపీడియాలో మీరు ఎత్తుక్కోండి. అన్ని చెట్లు ఒక ఎత్తు అయితే ఈ అంజూరపు చెట్టు మాత్రమే ఒక ఎత్తు అండి. ఎందుకో తెలుసా? ఈ అంజూరపు చెట్టు మొదట కాయి అది ఫలిస్తుంది, కాయ వచ్చిన తర్వాతే ఆకు వస్తుంది. ఎందుకంటే కాయలు కూడా ఆ ఆకులకి రాదు డైరెక్ట్, ఆ స్టెమ్ ఉండో చూసారా, అదేంటి కాండం. ఇప్పుడు కాయ కూడా ఆ కాండానికే మరి ఆ కాస్తా ఉంటుంది అంజూరపు చెట్టు. దీంట్లో ఒక సాదృశ్యం మీకు చెప్తా. ఏసై ఒకసారి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దాన్ని శపిస్తాడు, ఆ సందర్భం మీకు తెలుసు. దాన్ని శపించగానే తెల్లారు వచ్చి చూస్తే అది ఎండిపోయింది. ఎందుకు దేవుడు దాన్ని శపించాడు? దాంట్లో ఏమీ లేవు, చూస్తాక మాత్రం చెట్టు ఎలాగ ఉంది. అంజూరపు చెట్టు మొదట కాయ వస్తుంది, ఆ తర్వాతే ఆకు వస్తుంది. కానీ ఈ చెట్టులో ఉన్న విషయం, ఈ చెట్టులో ఎందుకు దేవుడు ఆ రోజు శపించాడు అంటే కాయ రాకుండానే ఏమొచ్చింది, కాబట్టి దాన్ని శపించాడు దేవుడు. ఇది నిజమండి. ఎందుకు దేవుడు శపించాడు? చాలామంది అంటూ ఉంటారు, దీంట్లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఏంటి ఆ కామెంట్స్ అంటే, ఇప్పుడు మామిడికాయ తినాలి అంటే అది ఏ సీజన్లో దొరికిద్ది అది చెప్పాలి, ఎండాకాలంలో దొరికిద్ది. సీతాఫలంకాయ తినాలంటే అది ఏ సీజన్లో దొరికిద్ది, శీతాకాలంలోనే దొరికిద్ది. ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క కాలంలోనే దొరికిద్ది. కానీ చాలామంది కామెంట్ చేస్తారు, అంజూరపు చెట్టు వచ్చే కాలం ఒకటి ఉంటుంది కదా, ఆ కాలంలో ఏసయ్య వచ్చి ఫ్రూట్ అడిగితే ఇస్తుంది. కానీ ఆ కాలంలో రాకుండా నాకు ఫ్రూట్ కావాలని ఆ చెట్టును అడిగితే ఆ ఫ్రూట్ ఇవ్వలేదని దాన్ని శపించేశాడు. ఇది తప్పు కదా అని చాలామంది అంటూ ఉంటారు. అంజూరపు చెట్టు ఇంకొక విశేషం ఏంటో తెలుసా? 3 నెలలకు ఒకసారి కాయ కాస్తుంది, అది 2 నెలలకు ఒకసారి కాయ కాస్తూ ఉంటుంది. అది
మరిది అంత డీటెయిల్గా నేను రాలేదు కానీ ఏ నెలలో అంజూరపు చెట్టు కాయ కాస్తుందో కూడా మరి నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేను మరి చెప్తాను మీకు. ఈ అంజూరపు చెట్టులో ఉన్న విశేషం ఏంటో తెలుసా, అన్ని చెట్లు మొదట ఆకు వస్తుంది, తర్వాత మరి పువ్వు వస్తుంది, తర్వాత పువ్వు పింద అయింది, ఆ తర్వాత కాయ వస్తుంది. కానీ అంజూరపు చెట్టులో ఉన్న విశేషం ఏంటంటే ఫస్ట్ కాయ వస్తుంది, ఆ తర్వాతే ఆకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఫలభరితమైన జీవితం నీ నుండి దేవుడు కోరుతున్నాడు. ఇస్తావా దేవునికి ఫ్రూట్? ఇస్తావా? ఆ కాయ నీ నుండి కోరుతున్నాడు. అంజూరపు చెట్టు కాసేవాడు, అంజూరపు చెట్టును పెంచేవాడు నిరాశపడ్డు, ఎందుకంటే దాని ఫలం అది ఇస్తుంది. అదే అంటాడు సామెతల గ్రంథం మన మూలవాక్యం 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తింటాడు, ఎందుకంటే ఖచ్చితంగా ఫలం ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నుండి ఆయన కోరేది ఒక అంజూరపు చెట్టు వలె మనం ఫలించాలి. ఎలాంటి ఫలాలు మనలో కోరుతున్నాడు ఆయన? ఆత్మఫలాలు. 22:5:22 ప్రేమ మనలో ఉండాలి, సంతోషం మనలో ఉండాలి, సమాధానం మనలో ఉండాలి, దీర్ఘశాంతం మనలో ఉండాలి, దయాలత్వం మనలో ఉండాలి, మంచితనం మనలో ఉండాలి, విశ్వాసం మనలో ఉండాలి, సాత్విక మనలో ఉండాలి, ఆశ నిగ్రహం. ఈ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సందేశం. అది చెప్పాలంటే తనివి తీరదు, సమయం సరిపోదు. కాబట్టి ఈ 9 ఆత్మఫలాలు ఈ అంజూరపు చెట్టులో కలిగి ఉండాలి. కాబట్టి ఎలాంటి చెట్టు కలిగి మనం ఉండాలి? మొదటిగా దేవదారు. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంత ఎదుగుదల ప్రభు అడుగుతున్నాడు. రెండవదిగా అంజూరపు చెట్టు, అంటే అంజూరపు చెట్టులో దానిలో అలాంటి ఫలభరితమైన జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు. ఎలాంటి చెట్టు వలె మనం ఉండకూడదు చెప్పాలి? ఎలాంటి చెట్టు వలె మనం ఉండకూడదు? ఎందుకని మేడు చెట్టు వలె ఉండకూడదండి? ఆ మేడు చెట్టు దేనికి సాదృశ్యం అంటే వేషధారణ పైకొకలాగా, పైకొక మాట చెప్పట్లేదు. మిమ్మల్ని అంటలేదండి బాబోయ్, మిమ్మల్ని అనేంత డేర్ మాకు లేదండి. మిమ్మల్ని అంటలా. ఆ మేడు చెట్టు తన దాన్ని ఏమంటారు, దాని గుణం మీకు చెప్తున్నా. మేడు చెట్టు పైకొకలాగా లోపలొకలాగా, అలాంటి వేషధారణ, అలాంటి చెట్టును ఎన్నుకున్నాడు అండి జక్కయ్య. తప్ప కదా చెప్పాలి, తప్ప కదా. అన్ని చెట్లు అక్కడ ఉండగా ఇప్పుడు ఆ మేడు చెట్టు ఎందుకు ఎక్కాలి అంటే, ఆ మేడు చెట్టు ఆయనకి స్వభావానికి సాదృశ్యం. ఆయన మనసుకి ఈ మేడు చెట్టు చాలా దగ్గరగా ఉంది, అందుకే ఆ మేడు చెట్టు కూర్చున్నాడు ఈ అబ్బాయి గారు. ఇప్పుడు ఆ మేడు చెట్టు కూర్చుంటే ఇప్పుడు ఏసయ్య మేడు చెట్టు కిందకు వచ్చి, ఒరే జక్కయ్య త్వరగా దిగరా బాబు, ఈ చెట్టు మరీ డేంజరస్ చెట్టు, ఇది ఎందుకు ఎక్కేవి చెట్టు, త్వరగా దిగు. ఎందుకు తెలుసా? నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఆ చెట్టే, నీ జీవితాన్ని నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది ఆ చెట్టు. ఎందుకు ఆ చెట్టు ఎక్కి నిలబడ్డావు? ఆ చెట్టు ఎందుకు చూస్తున్నావు? త్వరగా దిగు, నేను ఇంట్లోకి రావాలి. ఎప్పుడైతే ఆ చెట్టు త్వరగా దిగాడో జక్క ఇంటికి ప్రభు వెళ్ళాడు. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో జక్కయ్య మారిపోయాడు. ఏమంటున్నాడు తెలుసు, అయ్యా నేను పేదోల దగ్గర 1/4 రెట్లు తీసుకున్నా, ఇప్పుడు అవన్నీ మొత్తం ఇచ్చేస్తానే, నా స్తమ్మి కూడా ఇచ్చేస్తా మొత్తం. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకు తెలుసా? నేడు ఇంటికి ఆ చెట్టు దిగబట్టేగా ఇంత రక్షణ అతను పొందాడు. ఈరోజు మీరు దిగగలిగితే ఇంత గొప్ప రక్షణ దేవుడు మీకు రెడీగా ఉంచాడు. ఆ చెట్టు మీరు కూడా దిగగలిగితే దేవుడు, జక్క ఇంటికి వెళ్ళిన దేవుడు ఈరోజు, జక్క ఇంటికి వెళ్ళిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా. వద్దనుకుంటా చాలామందికి. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టును మనం ఎక్కకుండా, అలాంటి చెట్లుగా మనం కలిగి ఉన్నామేమో ఈ రోజు నుండి, ఆ చెట్టుగా మనం ఈ రోజు నుండి మానేసుకుందాం. ఎలాంటిది అది? వేషధారణ. వేషధారణ ఇంకొక మాట అన్నాడు దేవుడు, సున్నం కొట్టిన సమాధులు. ఎలాంటిది? ఎలాంటిది? సున్నం కొట్టిన సమాధులు. పైకి భక్తి గల వారిలా కనబడతారు, కానీ లోపలంతా కుళ్ళు, ద్వేషం, కుతంత్రం అన్ని లోపల ఉన్నాయి, పైకి మాత్రం సున్నం కొట్టేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వేషధారణ కలిగిన చెట్టు వలె మనం ఉండక లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంతా ఎదుగుదల ప్రభు, అలాంటి చెట్టు వలె మనం ఉండాలని కోరుతున్నాడు. రెండవది అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలం ఇస్తుందో అలాంటి ఫలభరితమైన చెట్టు వలె మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అలాంటి చెట్లు వలె మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనవనికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచండి. ఈరోజు మేడి చెట్టులో నుండి ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడారు, మేడి చెట్టులో నుండి స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడారు. అయ్యా నేను అలాంటి చెట్టు వలె నేనున్నానేమో, అలాంటి మేడు చెట్టు వలె నేనున్నానేమో ప్రభువా, ఈరోజు నుండి దయతో నేను క్షమించండి అయ్యా. ఈరోజు నుండి ప్రభువా అలాంటి చెట్టు వలె నేనున్నానేమో, లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంత ఎదుగుదల నాలో కావాలయ్యా. అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలభరితమైన జీవితం ఇస్తుందో,
అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలం ఇస్తుందో అలాంటి ఫలభరితమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉంటానయ్యా. ఎలాంటి చెట్టు కలిగి మనం ఉండకూడదు. ప్రభు జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగయ్యా, ఆ చెట్టు చాలా భయంకరమైన చెట్టు అయ్యా, ఆ చెట్టు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదయ్యా, ఆ చెట్టు నిన్ను పాడు చేస్తుందయ్యా, ఆ చెట్టు అలాంటి స్వభావం నీలో ఉందేమో, దయతో ఆ స్వభావం ఈరోజు వదిలేసుకో జక్కయ్యా, ఈరోజు వదిలేసుకో, ఈరోజు మారిపో జక్కయ్యా. ఈరోజు జక్కయ్యతో ప్రభు మాట్లాడాడు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి చెట్టుగా మనం ఉన్నామేమో, అలాంటి స్వభావం మనలో ఉందేమో, ఈ రోజు నుండి నేను తీసేసుకుంటాను ప్రభు. మనుష్యులు కాదయ్యా నాకు ప్రతిఫలం ఇచ్చేది, నువ్వయ్యా నాకు ప్రతిఫలం ఇచ్చేది. మనుష్యుల వల్ల ఎట్టి ప్రయోజనం మనకుండదు, మనుష్యులు చూస్తారని వద్దు, మనుష్యుల కొరకు ఏది మనం చేయొద్దు, దేవుని కొరకు చేద్దాం, దేవుని కోసం భక్తి చేద్దాం, దేవుని కోసం బహుగా మనం ప్రార్థన చేద్దాం, దేవునిలో మనం ఎదుగుదాం, మనుషుల కోసం వద్దయ్యా. అలాంటి వేషధారణ కలిగిన భక్తి ఈ రోజు నుండి నేను చేనయ్యా, అలాంటి నామకార్థ భక్తి నాకు వద్దయ్యా, అలాంటి భక్తి నాకు వద్దయ్యా. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె ఈ రోజు నుండి నేను ఎదుగుతానయ్యా, అలాంటి ఎదుగుదల నాకు కావాలయ్యా. ప్రార్థనలో ఎదుగుదాం, మందిరానికి వచ్చే విషయంలో మనం ఎదుగుదాం, వాక్యం చదివే విషయంలో మనం ఎదుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య విషయంలో పాటించే విషయంలో మనం ఎదుగుదాం. మనం ఎలాంటి చెట్టు వలె మనం ఉండాలి? ప్రభు అంటున్నాడు, దేవదారు వృక్షం అంతా ఎదుగుదల నీలో ఆయన చూరాలనుకుంటున్నాడు. రెండవదిగా, అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలాన్ని ఇస్తుందో అలాంటి ఫలభరితమైన జీవితాన్ని ప్రభు నీ నుండి ఆశిస్తున్నాడు. అయ్యా అటువంటి చెట్లు వల్ల నేను ఉంటానయ్యా, అలాంటి ఫలభరితమైన చెట్టు వల్ల నేను ఉంటానయ్యా, అలాంటి మేడు చెట్టు వల్ల నేను ఉండనయ్యా. దయచేసి మీ చేతులు పైకే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు, ఈ రాత్రి ప్రభు నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, ప్రభు అంటున్నాడు, జక్కయ్యా నేడు నేను ఇంటికి రావాల్సి ఉంది, నువ్వు త్వరగా దిగు. జక్కయ్యా నేడు నీ ఇంటికి రావాల్సి ఉంది, నువ్వు త్వరగా దిగు, ఆ చెట్టు దిగు. ప్రభు అంటున్నాడు, ప్రభు నీ ఇంట్లో రావాలి అనుకుంటున్నాడు ఈ రాత్రి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్ గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.